హాయ్ అండి, అమ్మ వంట ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి చేయబోతున్నానండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోండి. ఆ బాండీలో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయండి. కొన్ని మెంతులు కూడా వేసుకోండి. ఈ చింతకాయ పచ్చడికి మెంతులు వేస్తేనే బాగుంటుంది. మెంతి పొడి కంటే మెంతులు వేస్తేనే బాగుంటుంది. వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు వేయండి. ఆ పచ్చడికి సరిపడా నేను ఒక 10-12 వేసానండి. మిరపకాయలు కూడా వేగాలి. ఈ పచ్చడి జ్వరం వచ్చినప్పుడు కూడా తినొచ్చండి. ఒంట్లో బాగున్నప్పుడైనా తినొచ్చు. నోటికి రుచిగా ఉంటుంది. పాత చింతకాయ పచ్చడి కదా, జాడీలో పచ్చడి కదా ఇది. మిరపకాయలు వేగినాయి కదండి, దీంట్లో కొంచెం ఇంగువ వేయండి. చింతకాయ పచ్చడికి ఇంగువే టేస్ట్. వేగినాయి కదా, ఇంగువ కూడా వేగింది. అదంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ దాంట్లోనే ఆ వేడిగా ఉన్న దాంట్లోనే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిరపకాయలన్నీ దాంట్లో వేసేసుకోండి. మిక్సీ జార్లో వేసి అత్తరమాత కూడా వేసేసేయండి. ఒక 3-4 రెబ్బలు కరివేపాకు కూడా వేయండి. గ్రైండ్ చేయండి మూత పెట్టేసి. మధ్యలో ఒకసారి ఆపి ఇప్పుడు చింతకాయ తొక్కు వేసుకోవాలండి. ఇది మనం సంవత్సరం పాటు పెట్టుకుంటాం కదా, ఉప్పు పసుపు వేసి చింతకాయలు తొక్కి పెట్టుకుంటాం కదా జాడీలో. ఈ పచ్చడి అండి ఇది. ఇది దాంట్లో వేసేసి ఆ పచ్చడి మళ్ళీ గ్రైండ్ చేయండి మూత పెట్టేసి. గ్రైండ్ అయింది కదా, చూడండి ఇట్లా అయిపోతుంది. దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఈ పచ్చడి మొత్తం. ఈ డిష్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, దాన్ని చూసి చేయండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని అదే బాండీ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసి వేగిన తర్వాత కొంచెం ఇంగువు కూడా వేసి ఫ్రై చేయండి. వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, ఒక మిరపకాయ తుంచి వేయండి. ఈ తిరగమాత వేగిన తర్వాత దీన్ని మనం చింతకాయ ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతకాయలో వేసేసేయండి. ఈ చింతకాయలో కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో నూనె వేసుకొని తింటే నెయ్యి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి పాత చింతకాయ పచ్చడి రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.